హైదరాబాద్ ఆర్సీపురంలో బాలిక మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది। 5 రోజుల క్రితం బాలిక హాసిని ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది। డిసెంబర్ 31వ తేదీన స్కూల్కి వెళ్ళిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు। ఐదు రోజులవుతున్నా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు। పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। అయితే పోలీసులు తమ కూతురి మిస్సింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు। మరోవైపు విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు। లింగంపల్లి బస్ స్టాండ్ దగ్గర నుండి బాలిక కనిపించకుండా పోయినట్లు గుర్తించారు। తెల్లాపూర్ నుండి లింగంపల్లి వచ్చినట్లు నిర్ధారించారు। లింగంపల్లి పోలీస్ క్వార్టర్స్ దగ్గర చివరిసారిగా ఆగి ఆ బాలిక నడుచుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు। ఇక బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం। ప్రవీణ్, అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులు ఎవరిపైనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ గర్ల్ మిస్సింగ్ కలకలం రేపింది। డిసెంబర్ 31వ తారీఖున తను స్కూల్కి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్ళినటువంటి మైనర్ గర్ల్ ఇప్పటి వరకు ఆచూకీ లభించట్లేదు। కానీ స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి సమాచారం కూడా లేదు। ప్రస్తుతం అయితే మాత్రం వారి కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది। మైనర్ గర్ల్ కావడంతో పోలీసులు అయితే మాత్రం మిస్సింగ్ కేసుని కిడ్నాప్ కేసు కింద కన్వర్ట్ చేసి పోలీసుల విచారణ కొనసాగిస్తుంది। తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినటువంటి చిన్నారి ఎక్కడికి వెళ్ళింది అనేది మాత్రం తెలియనటువంటి పరిస్థితి నెలకొంది। ఇప్పటి వరకు రాకపోవడంతో అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి, వారి తల్లి కూడా ఉన్నారు। అసలు ఏం జరిగిందమ్మా, ఎన్నింటికి ఇంటి నుంచి పోయింది, అసలు ఏం జరిగింది? 9 గంటలకు వెళ్ళిపోయింది సార్, స్కూల్కి వెళ్తానని। 9 గంటలకు వెళ్ళిన పాప మేము మధ్యాహ్నం 1కి రాలేదని స్కూల్ కాడికి వెళ్ళాము సార్। స్కూల్ కాడికి వెళ్తే అక్కడ టీచర్లు ఎవరు రాలేదన్నారు। రాలేదని మేము ఇంక తెల్లపూర్ మొత్తం ఎత్తుకలాడితే ఎక్కడ కనిపించలేదు సార్। ఆటో వాళ్ళు అడితే ఆటో ఎక్కిందమ్మా అని చెప్పారు। ఆటో ఎక్కిందని అన్నారు, కానీ లింగంపల్ల దిగింది అన్నారు। లింగంపల్ల దిగినాక ఎవరికి ఏం కనపడలేదు సార్। పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దొరికింది అంటున్నారు, కానీ ఏం చెప్పట్లేదు సార్। మాకు 5 రోజుల నుంచి తిరుగుతున్నాం సార్। మా పిల్ల మాకు కావాలి సార్, మాకు ఏమొద్దు, మా పిల్ల మాకు కావాలి। 13 సంవత్సరాల పిల్ల సార్, ఏం చేశారో ఎవరు ఏం చేశారో తెలియట్లేదు సార్। వాళ్ళ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఎవరన్నా ఏమన్నా చెప్పడం జరిగిందా ఇప్పటి వరకు ఏమన్నా అమ్మాయికి సంబంధించి? ఏం చెప్పట్లేదు సార్। ఆ పిల్ల కూడా మాకు ఏం ఫోన్ లేదు సార్, ఏం చెప్పట్లేదు సార్ అసలు। కానీ ఫోన్ ఎవరిపైన మీకు ఏమైనా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? అనుమానాలు ఏమి లేవు సార్, చిన్నపిల్ల సార్। ఆ పిల్ల ఎక్కడికి పోదు, ఎక్కడికి వెళ్ళదు। స్కూల్ నుంచి ఇంట్లోకి వచ్చేది, ఇంట్లో నుంచి స్కూల్కి వెళ్ళిద్ది, ఎక్కడికి వెళ్ళలేదు। ఇప్పుడు 5 రోజులు అవుతుంది సార్, మా పిల్ల ఎక్కడ ఉందో తెలియట్లేదు సార్ మాకు। అంటే స్కూల్కి వెళ్ళేదైతే మాత్రం ఇష్టపూర్వకంగానే వెళ్ళేదా? స్కూల్ అంటే ఇష్టమే ఆమెకి, చదువుకుని మంచిగానే ఉంటుంది। చెప్పమ్మా, మీ కూతురికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎందుకంటే అమ్మ ఎక్కడుందో కూడా తెలియదు, మీరు ఒక తల్లిగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కూతురికి? ఎక్కడున్నా రావాలా, నువ్వు నేనేమనమ్మా, నువ్వు రా, ఎక్కడున్నా నా కళ్ళదు రాజు, నేనేమనమ్మని కొట్టను చేయను రాజు, ఎక్కడుందో కూడా తెలియట్లేదు సార్ నాకు। నా బిడ్డ నాకు కావాలి। మీరు పోలీసులకి కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు ఇప్పటి వరకు ఏం చెప్తున్నారు? అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది ఏమన్నా? 31st గత ఈ నెల 31st రోజున పాప స్కూల్కి వెళ్తానని ఇంటి దగ్గర నుంచి మామూలుగా రెగ్యులర్గా వెళ్తున్నాను అనే టైంలో క్రమంలోనే వాళ్ళ తల్లికి చెప్పి స్కూల్కి వెళ్ళడం జరిగింది। 9 గంటల నుంచి ఇంటికి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైంలో లంచ్కి మామూలుగా రెగ్యులర్గా అన్న భోజనం టైంకి భోజనానికి వస్తుంది। ఆ రోజు రాకపోవడం సరికి పెద్ద కూతురిని స్కూల్ నుంచి వెళ్ళి అమ్మాయి రాలేదు అని భోజనానికి వెళ్ళి తీసుకుని రానని పంపిస్తే, అక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి కనుక్కోగా అమ్మాయి స్కూల్కి రాలేదు అని స్కూల్ మొత్తం చెప్పారు। వాళ్ళు మా సైడ్ నుంచి మా పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే ఎవరికి కనబడలేదు, ఎవరి దగ్గరికి రాలేదని ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఇలా మేము ఎదుగుతుంటే ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్తే ఉదయం ఆటో ఎక్కింది లింగంపల్లిలో దిగిందని చెప్పారు। చెప్పి దాని దగ్గరికి వెళ్ళి పిఎస్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం। కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ సీసీ ఫుటేజ్ చూడడం జరిగింది. సీసీ ఫుటేజ్ని చూస్తే సీసీటీవీలో ఒక్కతే తను వెళ్ళడం జరిగింది. అమ్మాయి స్కూల్ డ్రెస్ ఎట్లయితే వెళ్ళిందో అదే విధంగా సీసీ ఫుటేజ్లో కూడా ఉంది. అమ్మాయి బ్యాగ్ తీసుకొని వెళ్ళడం కానీ అదంతా చూసారా? స్కూల్ యూనిఫామ్ అలానే ఉంది, స్కూల్ యూనిఫామ్ స్వెటర్ వేసుకుని ఉంది, బ్యాగ్ కూడా ఉంది అలానే ఉంది. అక్కడి నుంచి లింగంపల్లి నుంచి క్రాస్ చేసుకుని వెళ్ళి అవతల చందానగర్ వైపు రోడ్డు వైపు దాటేసి ఒక క్రాస్ చేసి నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ కెమెరాలో కూడా కనిపించలేదు. పోలీస్ వాళ్ళు మేము చూస్తున్నాం చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ రోజు మేము స్టేషన్కి వెళ్ళడం ఆడ కూర్చోవడం సాయంత్రం వరకు రావడం ఇదే జరుగుతుంది. కానీ మాకు 5 రోజులైనా ఇలాంటి పాప గురించి అలాంటి మాకు రెస్పాండ్ ఎలాంటి సమాచారం మాకు ఎవరు ఇవ్వలేదు పోలీస్ వాళ్ళు. కానీ ఎవరికి అంటే మీకు సంబంధించిన బంధువులు కానీ కుటుంబ సభ్యులను ఏమైనా ఆరా తీశారు? అక్కడ వైపు ఏమైనా వెళ్ళిందా అనేటువంటి అంశానికి సంబంధించి ఏమన్నా? అందరిని అడిగాము సార్, మా వాళ్ళు మా సైడ్ నుంచి మొత్తం మా కొలీగ్స్ ఎవరైతే ఉంటారో అందరిని అడిగాము. అందరిని ఫోన్ కాంటాక్ట్లు అని పెట్టుకుని ఉన్నాం, కానీ మాకు ఎవరు రాలేదు, ఎవరి దగ్గరికి రాలేదు అని చెప్పడం అందరూ అదే చెప్తున్నారు. కానీ మేము పోలీస్ వాళ్ళని వెళ్ళి రోజు అదే రిక్వెస్ట్గా మేము అడుగుతున్నాం సార్, మా పాప చిన్న పాప సార్, మేనర్ పాప, 13 సంవత్సరాల పాప, ఈ రోజులు అంటే బయట ఎలా జరుగుతుందో సార్ మాకు కొంచెం త్వరగా తెలుసుకొని చెప్పండి. మేము చూస్తూ ఉన్నాము అని చెప్తున్నారే కానీ మాకు ఇంతవరకు అలాంటి సమాచారం మాకు ఇవ్వలేదు సార్ పోలీస్ వాళ్ళు. దయచేసి మా పాపని మాకు ఎలా అయినా మీ మీడియా వాళ్ళ సార్ అయినా ప్రెస్ వాళ్ళ ద్వారా అంతా పోలీసు వాళ్ళ ద్వారా మా పాపని మాకు వెతికి తీసుకొచ్చాల్సిన మీ మీడియాని మేము అదే కోరుతున్నాం సార్. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకునే పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంజుతో ప్రవీణ్ కలవల, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.